చంద్రబాబు గురించి సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు నా రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గారు ఆయన రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తారు అలాంటి మన ప్రభుత్వంతో మనం పోటీ పడాలి ఏపీ మంచిగా డెవలప్ అవుతుంది అనేది నాకు తెలుసు ఎందుకంటే చంద్రబాబు గారి నాయకత్వం అలాంటిది హైదరాబాద్ని ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఆయన ఎంతో చక్కగా పరిపాలించారు ఇప్పుడు మనం కూడా అంతే స్పీడ్తో అయితే ఆయన ఓవర్టేక్ చేయాలి ఖచ్చితంగా చంద్రబాబుని ఓడించాలి అంటూ మన రేవంత్ రెడ్డి అయితే చెప్పారు ఇందులో ఆయన పోటీతత్వం కాదు చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గురుభక్తిని చాటుకున్నాడు రేవంత్ రెడ్డి అంతేకాకుండా చంద్రబాబు గారి అంటే ఎంతో నమ్మకం కూడా ఉంది ఆయనకి ఈ నేపథ్యంలోనే నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే తెలుస్తోంది గతంలో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ ఓనమాలు నేర్చుకుని ప్రతి విషయంలో చంద్రబాబుకి మరి తోడుగా నిలిచినటువంటి వ్యక్తి ఆయన కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరికి సంబంధించిన ఈ విషయం చూసి ఒక రేంజ్లో అయితే సందడి చేస్తున్నారు రేవంత్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారి మధ్య మంచి దోస్తూ ఉంది కాబట్టి ఏపీ తెలంగాణ మధ్య కూడా అలాగే ఉండాలని ఏ ఇబ్బందులు లేకుండా పరిపాలించడానికి కావలసినటువంటి నిధులను ఇరు రాష్ట్రాలు సమన్వయం చేసుకోవాలని నువ్వానేనా అని అనుకోకుండా పట్టించుకోవడానికి అసలే లేకుండా కాకుండా మరి తెలుగుదేశం పార్టీ అలాగే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం సంయోమనంతో అయితే ఇరు రాష్ట్రాలకి సంబంధించిన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పిలుపునిచ్చారు రేవంత్ మరి గత నెలలో కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే రేవంత్ ఇద్దరు మాట్లాడుకున్న సంగతి తెలిసిందే ఇరు రాష్ట్రాల సీఎంలు రాబోయే రోజుల్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లుగా ప్రదం వైపు తెలుగు రాష్ట్రాలని నడిపించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది